విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నటుడు వెండితెర ఇలవేల్పు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా మెదక్ పట్టణంలోని ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మెదక్ మండలంలోని మాచవరం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మెదక్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏకే గంగాధర్రావు మాట్లాడుతూ వెండితెర ఇలవేల్పు మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ జీవితం ఆదర్శమని 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చి పేదలకు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేసిన మహానీయులు ఎన్టీఆర్ గారని కొనియాడారు. స్వర్గీయ ఎన్టీఆర్ పేద ప్రజల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని చెప్పారు. ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలకు ప్రజలకు అందజేశారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి మెదక్ ఇన్ఛార్జ్ ఏకే గంగాధర్రావు, తెదేపా పార్లమెంటు ప్రధాన కార్యదర్శి అఫ్జల్, నాయకులు రమేష్ చందర్, లక్ష్మణ్ యాదవ్, కరీం, అల్లుడు విష్ణు, వెంకట్రావు, కరుణాకర్, దుర్గాప్రసాద్, వడ్ల వెంకటేశం, లచ్చయ్య, బెల్లవారం ప్రసాదరావు, నాగేశ్వరరావు, దాసరి సురేష్, రాములు తదితరులు పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారి 27వ వర్ధంతి సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంచడం జరిగింది. అలాగే ఆయన చేపట్టిన సంక్షేమ పథకాలు ఈరోజు కూడా అవి అమల్లో ఉన్నాయి. ఆయన చేసిన సంక్షేమ పథకాలే దేశానికి ఆదర్శంగా మారాయి. ఈరోజు ఆ రోజు ఏదైతే నినాదం కూడు గుడ్డ నీడ అనే దాని మీదనే ఆయన సంక్షేమంతోనే ముందుకొచ్చాడు. హాస్పర్కు 50 రూపాయలు కరెంట్ ఇచ్చింది ఘనత ఎన్టీ రామారావు గారికి దక్కింది. అలాగే ప్రజల సంక్షేమం అంటేనే తెలుగుదేశం, తెలుగుదేశం అంటేనే ప్రజల సంక్షేమంగా ఉండి ఈరోజు ప్రజలకు దగ్గర ఈ చైతన్యవంతులను చేసిందే తెలుగుదేశం పార్టీ. రాజకీయంగా 33% రిజర్వేషన్ కల్పించి బీసీలకు అధికారం అప్పచెప్పిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు మహిళలకు ఆస్తిలో సగభాగం కానీ ఇంకా వేరే విషయాలు అన్నీ కూడా ఎన్టీ రామారావు గారు ఆదర్శంగా తీసుకొని ఈరోజు పార్టీని ముందుకు నడిపించగలుగుతామని